ఈ సంక్రాంతికి చిరంజీవి గారితో సినిమా వస్తుంది, బాలయ్య గారితో సినిమా వస్తుంది. ఇప్పుడు మీకు ఫ్రీ టికెట్లను కాదు మరి కొడుకోడాలి తక్కన సంక్రాంతికి చూసి ఏ అల్లుడి కింద ఎవరిని సెలెక్ట్ చేస్తారు? అల్లుడు అండి, అల్లుడు అని అన్నయ్య అంటాను కదా మరి. సరే పోనీ, మా అన్నయ్య ఎవరు ఎవరు విన్ను? చిరంజీవిదే విన్ అవుతుంది. అంటే బాలయ్య బాబు ఇక్కడ కూడా గెలవన్నారు మీరు అని? మీరు బాలయ్య ఫ్రెండ్ ఏమో, నాకు మరి చిరంజీవి ఫస్ట్ ఫ్యాను. మా చిన్నప్పటి నుంచి నేను చిరంజీవిని చూస్తానే ఉన్నాను. నేను చిరంజీవి ఫ్యాన్. చిరంజీవి ఫ్యాన్ అన్నయ్య. బాలయ్య బాబు నానవరు మీరు? బాలయ్య బాబు ఎక్కువ ఏ సినిమాకి వస్తారు అంటే? పాతవి కొత్తవి చూస్తాను, పాతవి చూస్తాను. ఎక్కువ పాతవి ఇష్టం అండి. ఒక పాట పాడతారు కదా? నాకు పాట అది రాదండి. డైలాగ్ చెప్పండి. డైలాగ్ కూడా రాదు. చిరంజీవి గారు బెస్ట్ జోడీ ఎవరు? బెస్ట్ జోడి రాధిక. రాధిక రాధిక ఇప్పుడు రాధిక గారు తల్లి క్యారెక్టర్లు చేస్తున్నారు చాలా సినిమాల్లో. ఇప్పుడు ఈయన తండ్రి క్యారెక్టర్ చేయమంటే అది బాగోదు, ఏంటంటే హీరో కింద ఉన్నారు. ఒకవేళ మళ్ళీ హీరోయిన్ కింద వచ్చి ఏదైనా ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ చూపించే స్టోరీస్ ఉంటాయి కదా, అట్లా ఏదైనా యాక్ట్ చేసే ఇలాంటి స్టోరీస్ ఓకే అంటారా? లేకపోతే చిరంజీవి గారికి రాధిక గారికి ఇప్పుడు జోడీ కట్టరా మీరు? అలా యాక్ట్ చేస్తే ఓకేనండి, పర్లేదు. మీరు రావాలని వెయిట్ చేస్తున్నారు? మీరే సీరియల్స్ వస్తారు? సీరియల్స్ నేనా రాధమ్మా? అత్త కోడలు కలిసి వస్తారు కదా, అలాగే మీ ఇంట్లో మీ అత్త వాళ్ళు ఎవరైనా లేరండి? నేను రాధమ్మ కూతురు అది చూస్తాను. జీ తెలుగు సీరియల్ అని చూస్తాం మేము. మాటివి చూడరా? మాటివి చూడవండి. మాటివి చూడరు? చూడవండి. ఈటీవీ చూడం. జబర్దస్త్ ఒకటే. ఓకే, జబర్దస్త్ చూస్తాం. చూడగలిగి ఏదో చూస్తాను. నేను ఈటీవీలో క్యాష్ ప్రోగ్రామ్, జబర్దస్త్ రెండు రోజులు చూస్తాను. అలీతో జాలీగా అన్ని. ఇప్పుడు కొత్తది కూడా వస్తుంది కదా, మిస్ అండ్ మిస్, మిస్టర్ అండ్ మిస్సెస్. క్యాష్ గురించి మాట్లాడుకుందా? ఏదో కొన్ని ఏవేవో టీఆర్పీ కోసం ఏవేవో చేస్తారంటారు, కానీ నాకు తెలిసి సుమాకి యాంకరింగ్ కూడా చాలా. సుమాకి యాంకరింగ్ బాగా చేస్తుంది, చాలా బెస్ట్. అన్నాటిలో కూడా చక్కగా ఫస్ట్ నుంచి కేరళ అమ్మాయిన మన తెలుగు గురించి చాలా బాగా మాట్లాడుతుంది. అవును, క్యాష్ ప్రోగ్రామ్ నాకు ఒక డౌట్ అండి. ఇప్పుడు ఎప్పుడు హీరోయిన్ని సెలబ్రిటీని కాకేస్తున్నారు, కానీ మిగతా వాళ్ళు ఎవరిని కూడా అసలు ప్రోగ్రామ్ కాకేరు. ఎందుకని? నేను మిమ్మల్ని డౌట్ వచ్చినేసాను. ఇప్పుడు మీరు వెళ్తారు? నేను వెళ్తాను ఖచ్చితంగా. అని నీ స్టార్ మహిళకి వెళ్దామని చాలా ఆశపడ్డాను. అప్పుడు ఈ పాప కడుపులో ఉంది, వెళ్ళాలని చాలా ఆశపడ్డాను నేను. ఆ పాప వెళ్ళలేదండి. చేశారండి. వాల్తేరు వీరయ్య గారు టీజర్ చూసారా? చూసానండి. ఎలా అనిపించింది టీజర్? రవితేజ గారు లుక్ చూసారా? బాగుంది. వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా బాగుంటుందండి, 100% బాగుంటుంది. సల్మాన్ ఖాన్ గారితో నచ్చిందా మీకు, లేదా రవితేజ గారితో ఎక్స్పెక్టేషన్? రవితేజతో బాగుంటుంది. బాస్ పార్టీ సాంగ్ బాగానే ఉంది. సాంగ్ కోసం ఒక రెండు మాటలు. సాంగ్ అయితే ఒక డిఫరెంట్గా ఉంది, డిఫరెంట్గా ఉంది, బాగుంటుంది. డెఫినెట్గా థియేటర్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బాస్ పార్టీ సాంగ్ మీరు చూసారా? చూసాను. ఎలా అనిపించింది మీకు? మాస్గా ఉంది సాంగ్, చాలా బాగుంది. సో మరి మాస్ రాజాతో కాంబినేషన్ కాబట్టి ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుందా మూవీ? ఖచ్చితంగా రీచ్ అవుతుంది. మరి మనకి పండక్కి అల్లుడు ఎవరు అవ్వబోతున్నారు? బాలయ్య బాబు గారా చిరంజీవి? మెగాస్టార్ ఖచ్చితంగా, మెగాస్టార్ చిరంజీవి. బాలయ్య బాబు సాంగ్ కూడా విన్నాం. సుగుణ సుందరి పాట చూసారా? చూడలేదండి. చూడలేదు? చూడలేదు, చూడలేదు. ఓకే, మరి మనకి ఈసారి వాల్తేరు వీరయ్య మరియు వీరసింహారెడ్డి రెండింటిలో శృతి హాసన్ గారే చేయబోతున్నారు. మరి బాలయ్య బాబు గారితో శృతి హాసన్ యంగ్గా చాలా కనిపిస్తారంటారు బాలయ్య గారు? బాగానే కనిపిస్తారు, ఇద్దరితో బాగానే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. వాల్తేరు వీరయ్య టీజర్ చూసారా? చూసాను. ఎలా అనిపించింది టీజర్? బాగానే అనిపించింది. మాస్ రాజా గారితో కాంబినేషన్ ఎలా ఉండబోదు? బాగుంటుంది. బాస్ పార్టీ సాంగ్ ఎలా అనిపించింది? బాస్ పార్టీ కూడా బాగానే ఉంది, ఆ డిఎస్పీ వాయిస్ తప్పితే. మరి మన పండక్కి బాలయ్య గారు కూడా దిగుతున్నారు, పండగ సంబరాలు ఏది మరి ఎక్కువ చూస్తారంటారు ఆడియన్స్? బాలయ్య కమర్షియల్గా వస్తున్నాడు, సో కొట్టొచ్చేమో. సుగుణ సుందరి పాట చూసారా? చూసాను. ఎలా అనిపించింది శృతి హాసన్ గారితో? శృతి హాసన్ గారితో బాగానే అనిపించింది, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ బాగానే ఉంది. యంగ్గా కనిపించారు మనం మరి బాలయ్య గారు. సైడ్ నుంచి చూస్తే అసలు ఎంత తగ్గిపోయాడు బాలయ్య అనిపించింది. సో మరి పండక్కి వాల్తేరు వీరయ్య అన్న సందడా లేకపోతే వీరసింహారెడ్డా? వీరసింహారెడ్డికి రెండేళ్ళకి వెళ్తాం. లేకపోతే మన తలపతి గారు వారసుడు ఏమో తగ్గిస్తారేమో థియేటర్లో వారసుడికి. రంజితమే సాంగ్ విన్నారా? రంజితం ఏం లేదు. వినలేదు. ఓకే, మరి మూవీస్ చూస్తారా?
మూవీస్ చూస్తాను. చిరు గారా బాలయ్య గారా? నేనా? చిరంజీవి ఫేవరెట్. చిరంజీవి ఫేవరెట్. మరి చిరంజీవి గారిది పండగ రిలీజ్ అవబోతుంది మన వాల్తేరు వీరయ్య. చూస్తున్నా వెయిటింగ్. వెయిటింగా? మరి ఈసారి చిరంజీవి గారు మన మాస్ రాజాతో కలిపి కాంబినేషన్ రాబోతుంది, మరి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఏమో మరి చూస్తే కదా చెప్పగలం. రవితేజ గారు ఈయనది ఇతను ఫ్యాన్. ఓకే, ఒకరు చిరంజీవి గారు ఒకరు రవితేజ గారా, మరి ఇద్దరు కలిసి వెళ్తారా మూవీకి? తప్పకుండా వెయిటింగ్. మరి నేను సింగిల్ వెళ్తే కొట్టేస్తుంది. మరి మీరు బాలయ్య గారిది లుక్ చూసారా? బాలయ్య గారు. మరి వాల్తేరు వీరయ్య టీజర్ చూసారా? లేదురా, ఇంకా చూడలేదు. చూడలేదు. ఓకే అండి. సరే.